इतना पिज़्ज़ा दे लाओ ना ना हाँ लाओ ना ना ब्रो चल दिया మరి అందరికి నేను ఏం గాని మా ఇండస్ట్రీ గాని మీ అందరికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తెలుగు సినిమాని బతికించింది మీరే ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులకి చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ ఆచార్య గారు నాకు అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని అందరి నా దర్శకులకు అండ్ ఇలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోనండి. ఎందుకంటే మా సినిమా రిలీజ్ అన్నప్పటి నుంచి మాకు ప్రొడ్యూసర్స్ నుంచి హీరోస్ నుంచి ప్రొడక్షన్ హౌసెస్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఎగ్జిబ్యూటర్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సపోర్ట్ ఉండడం వల్లే ఇవాళ సినిమా థియేటర్లు రిలీజ్ అయింది. అండ్ అది మాకు చాలా చాలా సపోర్టివ్గా ఉన్నారు. నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఆ విషయంలో. అండ్ సెకండ్ ప్రేక్షకులు సినిమా థియేటర్కి వస్తారా రారా అని చెప్పేసి ఒక చిన్న కన్ఫ్యూషన్లో మేము అందరం ఉన్నాం. బట్ ప్రేక్షకులు వస్తారు వచ్చారు అని చెప్పేసి మా సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో చాలా చాలా థ్యాంక్ఫుల్ అండి మేము ఆడియన్స్కి. సినిమాని థియేటర్లో చూస్తున్నారు ఆ ఎక్స్పీరియన్స్ని వారు పొందుతున్నారు. సో చాలా చాలా ఆనందంగా ఉంది ఆ విషయంలో. అండ్ చాలా గర్వంగా ఉందండి నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరో అని. ఎందుకంటే ఇంతమంది కలిసికట్టుగా ఒక సినిమా రిలీజ్కి హెల్ప్ చేశారంటే అది మామూలు విషయం కాదు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా గర్వంగా ఉందండి. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అలాగే మన తెలుగు ఆడియన్సెస్కి చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది వాళ్ళ కలెక్షన్స్ చూస్తుంటే. అలాగే జనాలు థియేటర్స్కి వచ్చి సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ పాటిస్తూ వాళ్ళు సినిమాను చూస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు. నాకు ఆ విషయంలో మటుకు చాలా చాలా గర్వంగా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మరి ఇప్పటి వరకు మీరు నటించినటువంటి మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఏమనిపిస్తుంది? ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్ అండి. ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకోండి. సో అన్ని సినిమాలు నాకు ఇష్టం. సైలెన్స్ ఫ్యూచర్ సినిమా నెక్స్ట్ దేవకట్ట గారితో ఒక సినిమా చేస్తాను. మెసేజ్ అంటే చాలా చిన్న చిన్న లైన్ అండి. మేము అనుకుంది ఏంటంటే ఒక 20 నుంచి 30 ఏళ్ళ ఒక అబ్బాయి జర్నీ. తను ఎలా అయితే తను సింగిల్గా ఉంటే బెస్ట్ అని చెప్పి అనుకుంటాడో దాని తర్వాత తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని ఎలాగ తన్ని చేంజ్ చేసాయో తన ఫిలాసఫీని ఎలా చేంజ్ చేసాయో తను అనుకుంది రాంగ్ అని చెప్పేసి ఎంత స్ట్రాంగ్ ఎంత కరెక్ట్ ఐ మీన్ రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసిందో దాన్ని బేస్ చేసుకొని చేసామండి విత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. మెసేజ్ అంటూ మేజర్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది యూత్ చాలా మన హ్యూమన్ రిలేషన్స్ మీద చాలా అగెయిన్స్ట్గా ఉన్నారు. సో దాని మీద దాన్ని మార్చుకోవాలి. మన పేరెంట్స్ని కానీ మన ఫ్రెండ్స్ని కానీ లేకపోతే రేపు రాబోయే వాళ్ళ పార్ట్నర్స్ కానీ వాళ్ళు సరిగా చూసుకొని వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఉండాలి వాళ్ళతో మాట్లాడాలి అవన్నీ దాని మీద బేస్ చేసుకొని చేసామండి.